ఎక్కడ సార్? సార్ గుడ్ ఈవినింగ్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. అదే సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్తు వస్తారండి, నిజంగా. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి నాకు కనబడతారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ తొలి ప్రేమ మూవీస్ నుంచి సుస్వాగతం ఇలా చూస్తుంటే, డాన్స్ పరంగా చూస్తుంటేనే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు కనబడుతుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఆయన ఎక్కడో సార్, మొన్నే పాట కూడా వచ్చింది కదా సార్, దేవరా ముందిట నువ్వెంత అని, అలానే ఫీల్ అవుతాను సార్ నేను. కానీ ఏదో రోజు మీరు కూడా అంత స్టార్ అవుతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు, అంటే బన్నివాస్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలుకి బాగా నవ్వి 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 నొప్పి వచ్చాయన్నారు. మరి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి. సో అంజి గారు ఆయన నరేషన్లోనే ఆ పవర్ ఉందండి, అంటే చూసినట్టుగా కనపడుతుంది అనమాట సినిమా. సో ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడు బీభత్సంగా నవ్వేశాను నేను కూడా. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు విన్నాం కదా సార్ ఆ రోజు నరేషన్. సార్ 3 గంటలేం సార్ మీరు చెప్పకండి సార్.